నమస్కారం. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ క్లారిఫై చేయడానికి అయితే వచ్చేసాను. చాలామంది అడుగుతున్నారనమాట, అంటే మీరు చెన్నై నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు, అసలు ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏంటి, ఏమైనా స్పెషల్ ఉందా, ఏమైనా మీరు ప్రెగ్నెంటా అని చాలామంది అడిగారనమాట. సో దానికి క్లారిటీ ఈ వీడియోలో అయితే తప్పకుండా ఇచ్చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మాస్టర్ షూట్ అనమాట. సో మొత్తం అంతా క్లారిటీగా చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే చెన్నై నుంచి ఎందుకు వచ్చాము ఏంటి అంటే, ఫస్ట్ చెన్నై నుంచి అండి కూర్చొని మాట్లాడుకుందాం, అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చాను అని అంటే 1 మంత్ బ్యాకే వచ్చేసామన్నమాట. సో చెన్నై నుంచి 1 మంత్ బ్యాకే వచ్చేసిన ఇప్పుడు చెప్తున్నారా అని అంటే, ఏది జరగకుండా ముందుగానే చెప్పేయడం అంత ఇష్టం లేదండి నాకు. అండ్ అందుకని చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెప్తాంలే, ఇది గుడ్ న్యూసే కదా, బ్యాడ్ న్యూస్ అయితే కాదు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట మీకోసం. ఎప్పుడు చెప్పాలి అని చెప్పి చాలా వెయిట్ చేశాను. ఆ రోజు ఫైనల్గా ఈ రోజు అయితే అయిపోయింది. సో ఫస్ట్ చెన్నై నుంచే వచ్చేసామన్నమాట. నేనైతే రాజమండ్రి వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానే కానీ ఒక 10 డేస్ వరకు అంత బాగానే ఉంది. 10 డేస్ వరకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, అంత బాగానే ఉంది. 10 డేస్ తర్వాత ఏం జరిగిందంటే, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే రేజ్ అయిందనమాట. మీరు అందరూ అడుగుతున్నారు, నువ్వేమైనా ప్రెగ్నెంటా. అమ్మో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు. అసలు అంతటికీ చెప్పేస్తాను ముందు వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే రాజమండ్రిలో అయితే ఉండిపోయాను, తనైతే హైదరాబాద్కి అయితే వచ్చేసారు. చెన్నైని అయితే మొత్తానికి వదిలేసామన్నమాట. సో ఎందుకు అని అంటే తనకి ట్రాన్స్ఫర్ అయ్యింది హైదరాబాద్. సో దానివల్ల ఇంకా హైదరాబాద్ వచ్చేసామన్నమాట. హైదరాబాద్ వచ్చేసి తన పీజీలో అయితే ఉన్నారు, హాస్టల్లో అయితే ఉన్నారు. ఒక 1 మంత్ హాస్టల్లో అయితేనే స్టే చేశారు ఆయన. హాస్టల్ నుంచే వాళ్ళ ఆఫీసుకి కూడా వెళ్ళారనమాట. హాస్టల్ నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళారు ఆయన. సో తర్వాత ఏం జరిగిందనంటే, మళ్ళీ మరి అక్కడ లగేజ్ అది ఉంటుంది కదా చెన్నైలో, సో ఆ చెన్నైలో లగేజ్ అది తీసుకురావడానికి మళ్ళీ చెన్నై అయితే వెళ్ళారు ఆయన. చెన్నై వెళ్ళి ఒక 7 డేస్ అయితే స్టే చేశారు అక్కడ. ఈ 1 మంత్లో ఏం జరిగిందో అది చెప్తున్నాను. సో చెన్నైలో 1 వీక్ అయితే ఆయన స్టే చేశారు అక్కడ. స్టే చేసి నెట్ అండ్ అన్నీ ఉంటాయి కదా, గ్యాస్ బిల్లు, నెట్ అండ్ కనెక్షన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఏసీ కనెక్షన్, వాషింగ్ మిషన్ కనెక్షన్, ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ తీయించేసుకోవడానికి ఒక 1 వీక్ ముందే వెళ్ళారనమాట ఆయన. సో ఆఫ్టర్ దట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మేము మాట్లాడుకున్నాము. సో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎలా మాట్లాడుకున్నామంటే వాళ్ళతో పాటే ఈయన కూడా వెళ్ళేలా అయితే మాట్లాడుకున్నామన్నమాట. సో వాళ్ళతో పాటే ఈయన కూడా వెళ్తారు అని చెప్పి మాట్లాడుకుంటే అక్కడ ఏం జరిగింది అని అంటే, ఓకే మొత్తం ఫైన్, అంతా బాగానే ఉంది అని అనుకున్నాము నిజంగా. అక్కడ ఏం జరిగిందంటే, సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారు, వచ్చి మొత్తం అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నారు. అక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారనమాట, మీరు రావడానికి వీల్లేదు అని చెప్పి. అప్పుడు ఒక చిన్న టెన్షన్ అనమాట, వామ్మో ఏంటిది, మేము వచ్చేలాగే మాట్లాడుకున్నాం కదా, ఏంటిది ఇప్పుడు అవి వస్తాయా రావా అని చాలా టెన్షన్ అనమాట. ఇన్ని టెన్షన్స్లో వీడియోస్ కూడా నేను అసలు సరిగ్గా పెట్టలేకపోయాను. అండ్ వీడియోస్ పెట్టకుండా ఉండడంతో నాకు ఫాలోవర్స్ కూడా తగ్గుతూ వచ్చారు. మొత్తం అన్నీ లాస్ కింద జరిగిందనమాట. దాదాపుగా ఒక 20 to 30 సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోయారనమాట ఆయనకి, వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంతలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు అలా చేస్తున్నారేంటి, వెళ్ళిపోతున్నారేంటి అని అదంతా పక్కన పెడితే, ఏమైందంటే ఆ రోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఓనర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి అడిగారనమాట ఈయన. సో నేను వాళ్ళతో పాటు రావాలి కదా, అదే కదా రూలు, అదే కదా అలాగే కదా మనం మాట్లాడుకున్నాం అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు 3 వచ్చారంట, 3 ప్యాకింగ్ చేశారనమాట మొత్తం. వాళ్ళు ఇద్దరే రావాలంట కానీ 3 వచ్చారు.
సో ఓకే ముగ్గురు వస్తే ఏమైంది, ఒకళ్ళని పంపించేయండి నేను వాళ్ళ ప్లేస్లో వెళ్తాను అని చెప్పి అడిగారినా. అసలు వాళ్ళైతే వెళ్ళను వెళ్ళనంటే వెళ్ళనని సరాసరి చెప్పేశారనమాట. పక్క నుంచి మాకేమో టెన్షన్. అండ్ ఈయన వచ్చేసి ఏం చేశారంటే దాంతోపాటు సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం ఓవరాల్ సర్టిఫికేట్స్, టెన్త్ ఇంటర్ మొత్తం అన్ని సర్టిఫికేట్స్, ఇప్పుడు జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఉండిపోయాయన్నమాట ప్యాకర్స్ అండ్ మూవర్స్తోనే. ఈయన ఏమనుకున్నారంటే నేను కూడా ఉంటాను కదా, నేను చూసుకుంటానులే అని చెప్పి ఆయన అలా ఉన్నారు. సో అప్పుడు ఏం జరిగిందంటే మైండ్ అసలు పోయింది, అసలు ఏమైందో ఏమవుతుందో ఏం తెలియట్లేదు. తనకి తిండి లేదు, నిద్ర లేదు, ఏమి లేదు, కష్టపడిందంతా తనే. చాలా కష్టపడ్డారు, అసలు ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు అంత కష్టం లేదు, ఎందుకంటే అప్పుడు మా మరిది గారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో వెళ్ళారు, అప్పుడు కూడా అలాగే మాట్లాడుకున్నాం మేము. సో తను వెళ్ళారు కాబట్టి అసలు అలాంటి టెన్షన్స్ ఏమి లేవు. ఇప్పుడు మటుకు తను ఒక్కరే అయిపోయారు, తనకు అసలు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో మొత్తం ప్యాకర్స్ అండ్ మూవర్స్ పోనీ కింద నుంచి పైనుంచి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు సామాన్లు తీసుకెళ్తున్నా కింద పెడుతున్నారా పెట్టట్లేదా అని అదొక్క భయం. కింద తిరిగి పైన తిరిగి పైకి కిందకి తిరిగి తిరిగి చాలా అలసిపోయారు ఆయన అయితే. తను చెప్తుంటేనే వామ్మో అంత ట్రబుల్ పడ్డావా అని అనిపించింది. మొత్తానికి ఏమైందంటే ఆ రోజు చాలా ఒక 1 అవర్ 2 అవర్స్ దాకా ప్యాకర్స్ అండ్ మూవర్స్తో మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి నేను కదా వెళ్ళాలి, మీరేంటి ఇలా చేస్తారు అలా చేస్తారని. బట్ వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకుండా ఏం చేశారంటే ఫస్ట్ మా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు, ఒక 5K దాకా అడ్వాన్స్ తీసుకున్నారు. సో 5K దాకా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు టోల్ గేట్స్కి అలాగే పెట్రోల్కి మీరే ఇవ్వాలి, ఒక 10K ఇవ్వండి. ఫస్ట్ అయితే 20K అడిగారండి, నిజంగా మీరు ఒక 20K ఇవ్వండి అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే అప్పుడు ఈయన అన్నారు 20K ఇచ్చేస్తే ఇంకేంటండి, ఇంకా నేను ఇచ్చేది, నేనైతే 20K ఇవ్వలేను, మీరే చూడండి కాస్త అని చెప్పేసి అడిగారనమాట ఈయన. అడిగితే అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు సరే అయితే ఒక 10K ఇవ్వండి అని అడిగారు. 10K కూడా నా దగ్గర లేవు, నా దగ్గర 8K ఉంది అని అంటే సరే అయితే 8K వేయండి అన్నారు. సో ఈయన 8K అయితే వేశారనమాట అప్పుడు. సో 8K వేసిన తర్వాత కూడా బాగా భయం అనమాట, నా లైఫ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు అసలు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి. నిజమండి ఆ రోజైతే తిండి లేదు, నిద్ర లేదు, ఆయనకి చాలా ట్రబుల్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే తను అప్పటికప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకున్నారనమాట, అది కూడా చాలా ట్రబుల్ అయిపోయిందండి నిజంగా. అప్పటికప్పుడు బస్ టికెట్ 4000 దాకా ఉందన్నమాట బస్ టికెట్, అప్పటికప్పుడు ఎక్కువ అయిపోయింది అది కూడా నిజంగా. ఫైనాన్షియల్గా ఇలా చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు మీరు, ట్రబుల్ మా ట్రబుల్ ఏంటి అనేది చెప్తున్నా అనమాట. అప్పటికప్పుడు బాగా ఇబ్బంది అయిపోయింది, అప్పటికప్పుడు మనకి బస్ చూస్తే 4000 దాకా ఉందన్నమాట. చూడండి ఆడుతుంది ఫుల్గా, 4000 దాకా ఉందన్నమాట. సో ఇంకేం చేయలేంలే అని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకున్నారు ఈయన. అప్పటికప్పుడు తీసుకొని ఈవినింగ్ 6 బయలుదేరారు, మార్నింగ్ 7 ఆ టైం కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయారు. బట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అప్పుడు కూడా టెన్షన్ పెట్టేశారు బాగా. ఒక పక్క నుంచి వాళ్ళు ఫొటోస్ అడుగుతుంటే పంపించట్లేదు, వాళ్ళ లొకేషన్ కనీసం వాళ్ళ లైవ్ లొకేషన్ ఎక్కడున్నారు ఏంటి తెలుసుకోవడానికి లైవ్ లొకేషన్ పంపించమన్నా సరే లేదు మేము పంపించలేము మేము పంపించలేము అంటున్నారు అనమాట. చాలా ట్రబుల్ అయిపోయింది అసలు. అప్పుడు ఈయన ఏం చేశారంటే 3-4 times కాల్ చేసేసారు, మీరు పెడతారా పెట్టరా అని చెప్పి. అప్పుడు లైవ్ లొకేషన్ పెట్టారు, పెడితే వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే అప్పటికి ఈయన ఆల్రెడీ హైదరాబాద్ రీచ్ అయిపోయారు 7 వాళ్ళు ఎప్పుడో 11 వచ్చారనమాట మార్నింగ్ 11. అప్పటికి ఆ రోజు ముందు రోజు 2:30 to 3 మధ్యాహ్నం స్టార్ట్ అయ్యారు వాళ్ళు, తినైతే 6 స్టార్ట్ అయ్యారు. అయినా సరే ఈయన 7 వచ్చేసారు, వాళ్ళు మాత్రం 11 అయిపోయింది. ఆ 11 వరకు చాలా టెన్షనే. అండ్ ఫైనల్లీ వచ్చేసారు అమ్మయ్య అని అనుకునే లోపు అవన్నీ తీయాలి కదా, మళ్ళీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చినాయి, అన్ని సామాన్లు లోపల పెట్టించారు. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా హెల్ప్ చేశారనమాట, ఆయన పేరు హరి. అండ్ హరి వీడియో చూస్తున్నట్లయితే మీరు థ్యాంక్ యూ సో మచ్, తనకి హెల్ప్ చేసినందుకు. ఇప్పుడు చెప్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడైనా కలిస్తే తప్పకుండా మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి నేను. సో తను హెల్ప్ చేశారంట, సో తను కూడా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు హెల్ప్ చేసాయి.
వెళ్ళారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అసలు ఏమేమి ఐటమ్స్ ఇచ్చాము అవన్నీ వచ్చాయినాయా లేదా అని చెప్పి ఈయన చెక్ చేయడం సరిపోయింది అనమాట. సో ఏమేమి ఐటమ్స్ ఇచ్చామో అవన్నీ వచ్చేసినాయి అంత ఫైన్ అనుకొని నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను కూడా అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అమ్మయ్య వచ్చేసాయి అని చెప్పి. సో ఇంకా రిటర్న్ ఏదైతే మనీ ఉందో వాళ్ళకి రిటర్న్ మనీ వేసేసాము, అంతా అయిపోయింది, మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది, దీనికి ఒక 10 డేస్ ప్రాసెస్ అన్న అయిపోయిందండి, ఒక 10 to 15 డేస్ దాదాపు అయిపోయింది అనమాట. ఆయన పీజీ తీసుకున్నారే కానీ, ఆయన హైదరాబాద్లో పీజీ తీసుకున్నారే కానీ పీజీలో మేబీ 10 డేస్ కంటే ఎక్కువ అయితే లేరు. చెన్నై వెళ్ళిపోయారు కాబట్టి చెన్నైలో 10 to 15 డేస్ అయితే అలా అయిపోయింది అనమాట. అలా అయిపోయేసరికి ఆ ఇంటి దగ్గర వాళ్ళకి కొంచెం డౌట్ అనేది వచ్చిందనమాట, ఏంటి ఇన్ని రోజులు ఉన్నది అని చెప్పి. సో ప్రెగ్నెంటా ప్రెగ్నెంటా అని చాలామంది చాలా రకాలుగా అడిగారనమాట. సో ఫైనల్గా ప్రెగ్నెంట్ అయితే కాదు, ఇప్పుడు చెప్తున్నాను నేను ప్రెగ్నెంట్ అయితే కాదు, మీకైతే క్లారిటీగా చెప్పేస్తున్నాను కదా ప్రెగ్నెంట్ అయితే కాదు. సో ఇలాగ రావడానికి కొంచెం ఇబ్బందులు అయ్యి నేను అన్ని డేస్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా తోటికోడలు డెలివరీ కూడా ఉందన్నమాట, సో దానివల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అంతే తప్పితే ఇంకా వేరే రీజన్ అయితే ఏం లేదు. సో దానివల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ తన డెలివరీ కూడా అయిపోయింది, ఆగస్ట్ 26th మా తోటికోడలు డెలివరీ అయితే అయిపోయింది అనమాట. సో బాబు పుట్టాడు, సో బాబు పుట్టేశారు, అయిపోయింది, వెళ్ళిపోదాం అన్న టైంకి మరి 9th ఫంక్షన్ ఉంటుంది కదా ఆ బారసాల ఫంక్షన్. సో బారసాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా చాలా ట్రబుల్ అయిపోయింది, మీరు నమ్ముతారో నమ్మరో. వెయిట్ చేసాము అప్పటికే 1 month 10 days దాకా అయిపోయింది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి. సో వెయిట్ చేసి 3rd వచ్చింది, అంటే September 3rd అయితే వచ్చింది. మేమైతే ఫంక్షన్కి ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాము. అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు, మా మాయగారు మా అత్తయ్య గారు విజయవాడలో స్టక్ అయిపోయారనమాట. మరి విజయవాడలో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి విజయవాడ అస్సలు బాగాలేదు కదా, ప్రిఫర్ విజయవాడ, నిజంగా చాలా బాధగా ఉంది చెప్పాలంటే. అండ్ దాంతోపాటు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇంకా బాధ వేస్తుంది. సో మా మాయగారు మా అత్తయ్య గారు అండ్ పెద్ద మాయగారు పెద్ద అత్తయ్య గారు చిన్న మాయగారు చిన్న మొత్తం ఫ్యామిలీస్ అందరూ అక్కడే ఉన్నారనమాట ఈ విజయవాడలో. సో దానివల్ల ఏమైందంటే ఒక పక్క నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు అని టెన్షన్, అండ్ వాళ్ళకి కాల్ చేస్తుంటే కాల్స్ రీచ్ అవ్వట్లేదు, నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో అని వస్తుంది, లేకపోతే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏ ఎలా పడితే అలా వస్తుంది అనమాట. మేము ఒక 20 to 30 times చేస్తే మా మాయగారికి 1 time కనెక్ట్ అవుతుంది అనమాట. సో అయినా సరే మేము ఆపకుండా చేస్తూనే ఉన్నాము, ఎప్పటికైనా కనెక్ట్ అవుతుంది మేము మాట్లాడతాము అని చెప్పి ఆపకుండా చేస్తూనే ఉన్నాము. అలాగే కనెక్ట్ అయ్యింది, మేము మాట్లాడాము. ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్లోనే ఉన్నారు, అలాగే అందరూ కూడా ప్రస్తుతానికి సేఫ్లోనే ఉన్నారు. చాలా మందికి కొంచెం సేఫ్లెస్గా ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా ముందు సేఫ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన విషయంలోకి వచ్చేస్తే ఫంక్షన్ బాసాల ఫంక్షన్ 3rd అని చెప్పాను కదా. సో మా బాయ్గారు మా అత్తయ్య గారు అక్కడ స్టక్ అయిపోవడం వల్ల అండ్ విజయవాడలో ఉన్న రిలేటివ్స్ అందరూ స్టక్ అయిపోవడం వల్ల 3rd పోస్ట్ బాండ్ అయ్యి 15th అయిందనమాట, అంటే 21st వచ్చింది. సో 15th అయ్యింది. సో దానివల్ల మేము ఏం చేసామంటే అన్ని రోజులు ఉన్నాను ఆల్రెడీ, అండ్ తనకి అసలు లీవ్స్ లేవన్నమాట. ఆఫీస్లో లీవ్స్ ఇవ్వనన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనన్నారు, అప్పటికే 2 days లీవ్ పెట్టేశారు, అప్పటికే మనీ అంతా వేస్ట్, చాలా ఖర్చు అయిపోయిందండి అసలు ఈ 3 months అయితే బాగా ఖర్చు అయిపోయింది బీభత్సంగా. సో ఎవరికన్నా తెలుస్తుంది కదా ఇలాగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అట్నుంచి ఇటు రావాలి. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టికెట్స్ అయితే చాలా డిమాండ్ చేసేస్తున్నాయి, అసలు ఒక్కొక్క పర్సన్కి 3K, 4K, 5K దాకా వెళ్ళిపోతాయి, అది కూడా బస్సెస్. ఇంకా ఫ్లైట్లు అంటారా ఇంకా అస్సలు చెప్పట్లేదు, 10K దాకా ఉంటున్నాయి. ట్రైన్స్ అంటారా, ట్రైన్స్ అయితే అసలు అలవే లేదండి విజయవాడ నుంచి, అసలు ఏ ట్రైన్స్ అలవ్ లేదు. సో మేము ట్రైన్ టికెట్స్ తీసుకున్నాము బట్ ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మేము ఇలాగ బస్ టికెట్ అయితే తీసేసుకున్నాము, ఎలాగో ఫంక్షన్ లేదు కదా సో మళ్ళీ ఫంక్షన్కి వద్దాంలే అని చెప్పి బస్ టికెట్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో బస్ టికెట్ 3rd తీసుకున్నాము, అలాగే 3rd ఇంకా రెడీ అయిపోయి మొత్తం ప్యాకింగ్ అంతా రెడీ చేసేసుకొని 3rd అయితే బస్ ఎక్కేసాము. 4th మార్నింగ్కి ఇక్కడ ఉన్నాము, ఈరోజు డేట్ 5th అనమాట.
సో ఇది అవుతున్నప్పుడు 5th, మీకు వస్తున్నప్పుడు 6th ఎంత అవుతుంది మేబీ. సో ఈరోజు డేట్ 5th అనమాట. మొత్తానికి కొత్త ఇంటికి అయితే వచ్చేసాము, మా కొత్త ఇల్లు అయితే ఇలా ఉంటుంది అనమాట. సో నేను మొత్తం అంతా ఇప్పుడు చూపించాను, ఎందుకంటే చాలా సర్దాలి, అసలు చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అవన్నీ సర్దుకున్న తర్వాత మొత్తం మంచిగా అయితే చూపిస్తాను, హోమ్ టూర్ చేస్తాను, చాలా బాగా చేస్తాను. సో ఇవన్నీ జరగాలంటే మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. ఎవరైతే ఫాలోవర్స్ నా నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ నేను మళ్ళీ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, తప్పకుండా తెచ్చుకుంటాను. ఇప్పుడైతే బయట నుంచి అసలు వ్యూ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చూపించేస్తాను, ఎందుకంటే ఇక్కడ గార్డెనింగ్ అది చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఆ గార్డెనింగ్ అది ఎలా ఉంది ఏంటి అని చూపించేస్తాను. వచ్చింది అండ్ ఇలాగా గ్రిల్ అయితే ఉంటుంది అనమాట. సో బయటకు వెళ్ళి ఒకసారి మొత్తం వ్యూ అనేది చూపించేస్తాను. సో ఇది బయట ఏరియా అనమాట, ఇలా గేట్ అనేది ఉంటుంది అండ్ తులసి మొక్క ఇలా పెట్టుకున్నాను. సో ఈ పైన ఓనర్స్ ఉంటారు. సో ఇది ఇల్లు అనమాట అండ్ ఇటు వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. ఈ సరౌండింగ్ అంతా చాలా బాగుంటుంది, చాలా బాగుంది నీట్గా అండ్ గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదంతా గార్డెనింగ్ అన్నమాట. సో గార్డెనింగ్ చూసారు కదండి, చాలా బాగుంది కదా, లోపలికి అయితే వచ్చేసాను అండ్ ఇంకా మంచిగా చూపించేస్తాను. ముందు ముందు మొత్తం ఇల్లు అంతా మంచిగా రెడీ అయిపోయిన తర్వాత ముందు ముందు వీడియోస్లో మొత్తం అంతా పోస్ట్ చేస్తాను. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. మరి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మాస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి ఇదే చెప్తుంది ఏంటి అని అనుకోద్దు, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ వీడియో జనరేట్ అవుతుంది అనమాట, ఆ వీడియో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను తప్పకుండా. మనం అయితే కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకుందాము, నెక్స్ట్ వీడియోలో మంచిగా కలుద్దామా. మరి టాటా.